రైట్ నమస్తే గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మరి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని బస్ ఛార్జీలు ఇటు పోతే గ్యాస్ ధరలు పెంచినటువంటి సిచువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం మరి దీనికి సంబంధించి మనకు అన్న అయితే ఉన్నాడు అన్న ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలపైన మీరు ఏ విధంగా ప్రభుత్వం నుంచి మనం కోరుకుంటారన్న ప్రభుత్వం కేలేందంటే మెయిన్ మనకు గ్యాస్ రేట్ ఎక్కువ పెరిగింది గ్యాస్ రేట్ వెళ్ళడం వల్ల ప్రజలకు మాలాంటి సాధారణ ప్రజలకు ఇబ్బంది చాలా అవుతుంది మేము ఒక పూట పస్తులు ఉంచి అడ్డమీద పోయి పని చేస్తేనే మా కడుపు నింతది మేము ఇడ రెంట్కు మేము ఓనర్స్ కావు ఇడ రెంట్ కట్టుకోవాలి అది కట్టుకోవాలి ఆ పిల్లల స్కూల్కి పిల్లల 3 రోజులు హాలిడేస్ ఇచ్చారు సరే మంచనే ఉంది కాకపోతే గ్యాస్ వల్ల నిత్యావసర సరుకుల వల్ల పెట్రోల్ వల్ల డీజిల్ వల్ల ఏమవుతుందంటే కూరగాయల రేట్ పెరుగుతున్నాయి నిత్యావసర సరుకుల రేట్ పెరుగుతున్నాయి ఆయిల్ రేట్ పెరిగింది చాలా రేట్లు పడి చాలా ఇబ్బందిగా చాలా సాధారణ ప్రజలకు ఉన్నంత ఇబ్బంది రాజకీయ నాయకులు అసలు పట్టించుకోరు ఇక్కడ గ్యాస్ రేట్ పెరిగిందని గ్యాస్ వాడు వచ్చి మేము అడిగితే అక్కడ కేంద్రం పెంచిందని ఈ గవర్నమెంట్ అంటది అక్కడ రాష్ట్రం పెంచిందని బీజేపీ వాళ్ళు అంటారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు బీజేపీ టీఆర్ఎస్ రెండు కుమ్ముట్లాట్లయి ప్రజలను ఇబ్బంది పెట్టే దారి తీసుకొని వచ్చారు ఇలాంటి చర్య తొందర తీసుకొని వర్షం వల్ల బయటికి వెళ్ళక పని చేసుకోక పస్తులు ఉండి వర్షం పాతిన్ల రెంట్లకు ఉండి రెంట్లు గోడలు గూలి మీద పడి చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ గవర్నమెంట్ కొంచెం ఏమైనా పేదవులకు సాయం చేయాలని కోరుకుంటున్నాము అంటే మీరు ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్కై చేస్తా ఉన్నాయని అంటున్నారు కదా మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే గత ప్రభుత్వాలలో చూసుకుంటే మరి కాంగ్రెస్ మంచి చేసింది కదా మరి కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ను గెలిపించేటటువంటి ఆలోచన అయితే ఏమైనా ఉన్నదా అన్న కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ప్రజలకు నిత్యావసర సరుకులు ఏదైనా తగ్గిస్తే ఏ పార్టీనైనా గెలిపి వచ్చే ప్రజల తానే ఉంటుంది రాజకీయ నాయకులు ఎలా ఉంటారు రేపు పోతారు కానీ మెయిన్ ప్రజలు దేనికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక గ్యాస్ పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులు తక్కువ చేసింది అనుకో కాంగ్రెస్ గవర్నమెంట్కు సిద్ధంగా ప్రజలు ఓటేయనికి నెక్స్ట్ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్కి కంపల్సరీ ప్రజలు ఓటేస్తాం మేము ప్రజలందరం కాంగ్రెస్ గవర్నమెంట్కు కంపల్సరీ గెలిపేయాలని చూస్తున్నాం ఓకే రైట్ అన్న థ్యాంక్ యూ ప్రయత్నం చేద్దాం మన తోటి అన్న చెప్పండి అన్న మీరు